ఏడు విడతల పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు విడతలు ముగిశాయి. ఇక ఒకే ఒక విడత రేపు జరగనుంది. నెలన్నర పాటు వాడివేడిగా సాగిన ప్రచారాల మధ్య మాటలు తూటాలెన్నో పేలాయి. కామెంట్లు, కౌంటర్లతో ఇన్నాళ్లు ప్రచారాన్ని హోరెత్తించారు మన నాయకులు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక కామెంట్ పెద్ద దుమారాన్ని రేపింది. ఇంతకీ మోదీ ఏమన్నారని అంతరార్థంతం జరుగుతోంది, చూద్దాం. మోదీ ఓ ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఎంత సూటిగా స్పష్టంగా చెప్పారు. 75 ఏళ్లుగా భారత్ ను పాలించిన కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని ప్రపంచం గుర్తించేలా చేయలేదని ఆరోపించారు. బ్రిటన్ దర్శకుడు రిచర్డ్ అటెన్బరో 1982లో ఇండియా వచ్చి గాంధీ సినిమా తీయకపోతే ప్రపంచానికి ఆయన గురించి తెలిసేదే కాదని మోదీ అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి భారతీయ సంస్కృతి విలువలను అర్థం చేసుకుంటుందా అని ఛానల్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మోదీ అలా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గాంధీని ప్రమోట్ చేయలేకపోయిందని, గాంధీపై సినిమా వచ్చే వరకు ప్రపంచానికి ఆయన గురించి తెలియకపోవటం విచారకరమని మోదీ వ్యాఖ్యానించారు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కన్నా మన గాంధీ తక్కువేం కాదని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో మోదీ గాంధీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే లేపాయి. విపక్ష కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ వ్యాఖ్యలను ఖండించారు. గాంధీ గురించి తెలుసుకోవాలంటే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే సినిమా చూడాలి అని పరోక్షంగా ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వివాదాన్ని గుర్తు చేస్తూ రాహుల్ అన్నారు, అన్యాయాన్ని ఎదురించాలన్న కాంక్ష ఉన్న బలహీనులకు సైతం సత్యం, అహింస రూపంలో గాంధీ ధైర్యం కల్పించారని రాహుల్ పేర్కొన్నారు. మరో అడుగు ముందుకేసి ఆర్ఎస్ఎస్ విద్యార్థి నుంచి గాంధీజీకి ఎలాంటి సర్టిఫికెట్ అక్కర్లేదని పరోక్షంగా మోదీని విమర్శించారు. మార్టిన్ లూథర్ కింగ్, మండేలా కన్నా గాంధీ ఎందులోనూ తక్కువ కాదని రాహుల్ కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. గాంధీ గొప్పతనాన్ని ప్రశ్నించేవారు, విమర్శించేవారు ఎవరైనా ఉన్నారంటే అది త్వరలో దిగిపోయే ప్రధాని మోదీ మాత్రమే అని ఎదురుదాడికి దిగారు. మోదీ ప్రభుత్వం వారణాసి, న్యూఢిల్లీ, అహ్మదాబాద్లోని గాంధీయ విద్యాసంస్థలన్నింటినీ నాశనం చేసిందని ఆరోపించారు. గాడ్సే సిద్ధాంతాలను అనుసరించేవారికి గాంధీ జాతీయవాదం గురించి తెలియదని విమర్శించారు. ఓవైపు గాంధీపై మోదీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంటే, మరోవైపు నేటి తరం గాంధీపై సినిమా తీసిన ఆ అటెన్బరో ఎవరు అనే దానిపై ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు. రిచర్డ్ అటెన్బరో బ్రిటన్కు చెందిన అత్యంత ప్రతిభావంతుడైన సినీ దర్శకుడు. ఇండస్ట్రీలో నటుడిగా అడుగుపెట్టిన అటెన్బరో ఆ తరువాత నిర్మాత, దర్శకుడిగా మారి దర్శక నిర్మాతగా స్థిరపడ్డారు. ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జ్లో పుట్టిన అటెన్బరో చిన్నప్పటి నుండే నాటకాల పట్ల ఆసక్తి చూపేవాడు. రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్లో థియేటర్ స్టడీస్ కోర్స్ కూడా చేశాడు. తొలినాళ్లలో అటెన్బరో నాటకాల్లో ఎక్కువగా నటించేవాడు. ఫేమస్ ఆథర్ అగాథా క్రిస్టీ మర్డర్ మిస్టరీ నాటకం ది మౌంట్ ట్రాప్ నాటకంలో నటించి అటెన్బరో మంచి పేరు సంపాదించాడు. 1942లో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఇన్ విచ్ వి సర్వ్ అనేది అటెన్బరో మొదటి సినిమా. అలా అంచెలంచెలుగా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు అటెన్బరో ఎంతో కష్టపడ్డాడు. కష్టానికి తగ్గ విజయాన్ని కూడా అందుకున్నాడు. బ్రయాన్ ఫోర్బ్స్తో కలిసి అటెన్బరో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. లీగ్ ఆఫ్ జెంటిల్మెన్ తదితర చిత్రాలు నిర్మించాడు. నిర్మాతగా కెరీర్ బాగా ఉన్న టైంలోనే డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఓ వాట్ ఏ లవ్లీ వార్ అనేది అటెన్బరో తీసిన మొదటి సినిమా. అటు నిర్మాత ఇటు దర్శకునిగా బిజీ కావటంతో సినిమాల్లో నటించడం బాగా తగ్గించాడు. 1982లో మన జాతిపిత మహాత్మా గాంధీ జీవితాన్ని సెల్యులాయిడ్ పై అద్భుతంగా చిత్రీకరించిన అటెన్బరో భారతీయులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా కోసం అటెన్బరో సుమారు 20 ఏళ్లు కష్టపడ్డాడు. నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి వారెందరినో కలిసి చర్చలు జరిపాడు. ఈ సినిమాకు ఎన్నో అవాంతరాలొచ్చాయి. అన్నింటినీ అధిగమించి 1980 నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి 1981 మే నాటికి సినిమాను పూర్తి చేశాడు అటెన్బరో. 82 నవంబర్లో రిలీజ్ అయిన గాంధీ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. ఏకంగా 8 ఆస్కార్లతో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా అటెన్బరోను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. గాంధీ తరువాత చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీశారు అటెన్బరో. చాలా కాలం తరువాత జురాసిక్ పార్క్ సినిమాలో నటించి మెప్పించాడు అటెన్బరో. చివరి సినిమా పకూన్ 2002లో విడుదల కాగా 2007లో రిలీజ్ అయిన క్లోజింగ్ ద రింగ్ సినిమా దర్శక నిర్మాతగా అటెన్బరో చివరి సినిమా. ఇక అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉన్న అటెన్బరో 2014లో తుదిశ్వాస విడిచారు. మరికొన్ని రోజుల్లో 91వ బర్త్డే జరుపుకోవాల్సి ఉండగా అటెన్బరో మృతి చెందాడు.